జీవో నెంబర్ 3 ను కొనసాగించాలని రిజర్వేషన్ సాధన కమిటీ ఆధ్వర్యంలో విశాఖ ముంచంగిపుట్ట మండల కేంద్రంలో 9వ తేదీన జరిగే రాష్ట్ర మన్యం బంద్ పోస్టర్ను కమిటీ సభ్యులు ఆవిష్కరించారు. అనంతరం స్థానిక గెస్ట్ హౌస్ నుంచి అంబేద్కర్ సామాజిక భవనం వరకు భారీ ర్యాలీ కార్యక్రమం నిర్వహించారు. సామాజిక దూరం పాటిస్తూ శాంతియుతంగా జరిగిన ఈ కార్యక్రమంలో ప్లకార్డుల నినాదాలతో నిరసించారు. అనంతరం శారదా స్కూల్లో భవిష్యత్ కర్తవ్యాలపై చర్చించారు. జూన్ 9 నుంచి 18 వరకు గిరిదీక్షలు, 19న ఐటీడీఏ ముట్టడి, తదుపరి కార్యక్రమాల విజయవంతానికి విస్తృత ప్రచారం నిర్వహించాలని నిర్ణయించారు. 100% రిజర్వేషన్లు కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేయాలి. ప్రతి ఉద్యోగ ఉపాధి అవకాశాలు స్థానిక గిరిజనులతో వర్క్ చేయాలి. ప్రతి ఒక్క ఉద్యోగం స్థానిక గిరిజనులతో వర్క్ చేయాలి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే ఆర్డినెన్స్ జారీ చేయాలి. ఆదివాసులకు 100% రిజర్వేషన్ కల్పిస్తూ చట్టబద్ధత కల్పించాలి.